करोना तो मरणించిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల వంతున సహాయం చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేసేందుకు నిరసనగా ఏపీడబ్ల్యూజే పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం జరిగింది. మంగళవారం ఉదయం శ్రీకాకుళం నాగావళి తీరంలో యూనియన్ వ్యవస్థాపకులు మానికొండ చలపత్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఐజేయు నాయకులు నల్లి ధర్మారావు లాంఛనంగా కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత స్థానిక క్రాంతి భవన్ దగ్గర యూనియన్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్య అతిథిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నుంచి ఏమేలు జరగనిది ఒక్క జర్నలిస్టులకే అన్నారు. కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించి జీవో ఇచ్చి అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంస్థాపక దినోత్సవం ఈరోజు. చరిత్ర కలిగిన ఈ యూనియన్ని స్థాపించిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయి జాతీయ స్థాయి జర్నలిస్టు. ఒకనాడు దేశ తొలి ప్రధాని నెహ్రూ గారి పత్రిక నేషనల్ హెరాల్డ్ కు సంపాదకుడిగా పనిచేసిన పత్రికేయ మేధావి మానకొండ చలపత్ర గారు శ్రీకాకుళంలో జన్మించారు. అటువంటి మహనీయుడు స్థాపించిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఈరోజు ఆయనను సంస్మరిస్తూ ఈ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి ఏటా సంబరంగా జరుపుకునే సంప్రదాయాన్ని పాటిస్తూ వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు సంబరంగా పాటించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. దీనికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్ట్ తరపున జర్నలిస్టుల పట్ల చాలా వివక్ష చూపుతుంది, చాలా అన్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఈరోజు మా రాష్ట్ర యూనియన్ నాయకత్వం ఈ రోజుని వ్యవస్థాపక దినోత్సవంగాను సావధాన దినంగాను జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులంతా సావధాన దినోత్సవం. గుంటూరులో జరిగిన రమ్య దారుణ హత్య సంఘటన దారుణమని ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి భరోసా కల్పించడానికి గుంటూరు వెళ్లిన జాతీయ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబుని మాజీ మంత్రి వారిలో టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ స్థానిక 7వ జంక్షన్ లో సాయంత్రం శ్రీకాకుళంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవాద్రిలో జరిగిన నిరసన కార్యక్రమంలో అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. 22 మందిని అరెస్ట్ చేయడం జరిగింది.